అదే ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చేద్దామనే. అందుకనే మొన్నే రీసెంట్ గా చూస్తే 2049కి ఆయన రాష్ట్రం యొక్క విజన్ ఎట్లా ఉండాలి, దేశం యొక్క విజన్ ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో, ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దౌర్జన్యకాండ, విధ్వంసకాండ, అదేవిధంగా వ్యక్తుల్ని కేసులు లేనటువంటి జైల్లో పెట్టడం, అదేవిధంగా పార్టీలను హింసించడం ఇదొక కార్యక్రమంగా పెట్టుకున్నందుకు ఆయన బాధపడుతూ ఉన్నారు. నాలుగోది వచ్చేటప్పటికి ఇంచుమించు దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి ఆల్ చాలామంది నేషనల్ లీడర్స్ అంతా కూడా ఆయనకి పత్తాసని, అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి విధానం తప్పదని పలికినంత కూడా వారిని కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పమన్నారు, చెప్తున్నాం. అదేవిధంగా ఈనాడు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు లేరు. అదేవిధంగా భవిష్యత్తుని నాశనం చేసేటువంటి వ్యక్తి ఈనాడు పరిపాలిస్తున్నాడు. ఇటువంటి అప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి భయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడగలప్పుడు నేను చెప్పింది ఆరోగ్యం ఎలా బాగుంటుంది అనేటువంటి చెప్పారు. నా భద్రత నేను ఐ డిస్కస్ డిఐజీ ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేటువంటి వీడు మీ వాడే నువ్వు మా ఎవరైతేనే అంతేత భద్రత వరకు కూడా అడిషనల్గా లోకేష్ గారు లెటర్ ఇచ్చిన తర్వాత అడిషనల్గా భద్రత చేసామన్నారు. రెండోది దోమలు విపరీతంగా ఫస్ట్ 2-3 డేస్ దోమలు ఆ రూమ్లో విపరీతంగా ఉన్నాయని, తర్వాత నెట్ ఇచ్చామని చెప్పారు. అయితే నెట్ ఇచ్చాం, మంచం ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చామని చెప్పారు తప్ప అసలైనటువంటి సౌకర్యం లేదనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ ఏసీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి ఫర్ హిమ్ ఆర్ టు హిమ్ స్టేట్ ఈజ్ ప్రయారిటీ, స్టేట్ ప్రజల ఆర్ పీపుల్ ఆర్ ప్రయారిటీ అంతేత వాళ్ళ సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ఆయనకి ప్రధానంగా ఆలోచిస్తున్నారు తప్ప ఆయన సౌకర్యాల గురించి ఆయన ఆలోచించడం లేదు. ఆయన సౌకర్యాల గురించి మేము ఆలోచిస్తున్నాం ఏం చేస్తే బాగుంటుందని. వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అపాన్ ద ఆఫీషియల్ టు ప్రొవైడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆల్ ఎమినిటీస్. సార్ ఇప్పటికే మాజీ ఎంపీలంతా పార్లమెంట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు, రాజకీయంగా ఏమన్నా మీకు దిశానిర్దేశం చేశారా ప్రస్తుత పరిస్థితి? అంటే ఇన్ కమింగ్ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్లో చేస్తున్నారు, పార్లమెంట్లో చేస్తారు. అదేవిధంగా ఇట్ హెస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ, అంటే నేషనల్ లీడర్ కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి పార్లమెంట్లో కూడా ఇష్యూ జరుగుతుంది. పార్లమెంట్లో ఇష్యూ అంతా కూడా దేశం అంతా తెలుస్తుంది. అదొకటి రేపు అసెంబ్లీ కూడా 21వ తారీఖు నుంచి అసెంబ్లీ కూడా మొదలవబోతుంది. అంటే అది అసెంబ్లీకి సంబంధించిన వరకు కూడా మా వాళ్ళు కొలీగ్స్ తోటి అందరితో మాట్లాడుకుని అసెంబ్లీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలనే దాని మీద జస్ట్ అసెంబ్లీ ఒక రోజు ముందు మేము పొత్తుల గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చెప్పడం కరెక్ట్ కాదు. సార్ మీరు సీనియర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బికాస్ కోర్టు విషయాలు ఇప్పుడు మాట్లాడడం అనేటువంటి సబ్సిడీస్ అవుతుంది. సబ్సిడీస్ బికాస్ ఐఎమ్ లాయర్ కాబట్టి ఆయన కోర్టులో డిస్కషన్ వచ్చేటప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడటానికి లేదు, అసెంబ్లీలో కూడా మాట్లాడటానికి లేదు, బయట కూడా మాట్లాడదు. అవి సబ్సిడీస్ అవుతుంది, రేపు ఏమవుతుంది అన్న చూస్తారు. వచ్చిన దాన్ని బట్టి మా రియాక్షన్స్ ఉంటాయి. అది కోర్టులో ఉంది కదా, అన్ని కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉన్నప్పుడు మనం పర్సనల్గా నేను కూడా మాట్లాడినాను. ఎందుకంటే లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. ఒకసారి దొంగతనానికి అలవాటు పడినాడు, అన్నే చెప్పాను గజ దొంగని, ఒకసారి గజ దొంగగా అలవాటు పడినాడు, రాష్ట్రాన్ని దోచుకున్నవాడు, మా అందరి మీద అంటే నా మీద కాపాను అందరి మీద కేసులు పెట్టినాడు, పార్టీ అందరి మీద కేసులు పెట్టినాడు, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టినాడు. ఈనాడు ఇంకా మిగతా కేసులు పెట్టడం నమ్మకం ఏంటి? పెడతారు, పెట్టుకుంటే పెట్టుకుంటారు, బట్ విల్ ఫేస్ ఎనీవే. రాజకీయంగా ఫేస్ చేస్తాం, లీగల్గా ఫేస్ చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.